హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మరి సింపుల్గా పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చేసే సింపుల్ ప్రాసెస్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బండి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కంప్లీట్గా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా వస్తే మనకు పన్నీర్ కర్రీకి పర్ఫెక్ట్గా ఆనియన్ రెడీ అయినట్టు. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలను తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా ఆయిల్ అంతా అడుక్కి వెళ్ళేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని స్పూన్తో ఒకసారి దగ్గరగా చేసుకోవాలి. ఇలా దగ్గరగా చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్పై అదే బాండిని ఉంచి అందులో ఉన్నటువంటి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఓల్ గరం మసాలా వేసుకోవాలి. ఓల్ గరం మసాలాలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకి, సాజీరా వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెత్తటి పేస్ట్ని వేసి 1/2 నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్ వాటర్ వేసుకొని మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. గ్రేవీ లూజ్గా కావాలనుకునే వాళ్ళు కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు థిక్గా ఉండాలని అనుకుంటే ఈ విధంగా 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఈ విధంగా వీటన్నిటినీ వేసి కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కస్తూరి మెతి 1 స్పూన్, 1/2 స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల యాస్టీస్గా పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఈ పన్నీర్ వచ్చేసి 200 గ్రాములు అండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీతో పాటు పన్నీర్ ముక్కలు బాగా స్పైసెస్ పట్టుకునేలా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అలా కర్రీని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ అంటే ఏదో అనుకోవద్దు, పాలపై ఉండే మీగడను తీసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ క్రీమ్ బయట నుంచి కొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక చివరిలో ఇందులో కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేయంగానే ఏ కర్రీనైనా సరే దించి సర్వ్ చేసుకోకండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం వరకు కంపల్సరీ ఉడకనివ్వాలి. కొత్తిమీర మనం ఎంత క్లీన్ చేసుకున్నా అందులో ఉన్న బ్యాక్టీరియా తొందరగా వెళ్ళిపోదు. కాబట్టి చిన్నని మంటపై కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి పన్నీర్ కర్రీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.